కొండ్రాపేట మండలం నుండి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో గ్రామాల వారీగా బయలుదేరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోండ్రాపేట మండల అధ్యక్షులు మహమ్మద్ భాషా ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు భారీ ఎత్తున హైదరాబాద్కు తరలివెళ్లి రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పొట్టి రుక్మిణి, ప్రభాకర్, సత్యం, రవీందర్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కోండ్రాపేట మండల కాంగ్రెస్ పార్టీ పూర్తి నాయకత్వం మొత్తం కూడా ఈ ప్రమాణ స్వీకారానికి మరి హైదరాబాద్ బయలుదేరి వెళ్లడం జరుగుతూ ఉంది. నలుమూలల నుంచి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు అందరికీ రేవంత్ రెడ్డి అన్నగారికి శుభాకాంక్షలు తెలుపుతూ, మా రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి దాదాపు ఒక 250 నుంచి 300 వాహనాలలో ప్రతి గ్రామ కార్యకర్త నుండి జిల్లా నాయకుల వరకు అందరూ పాల్గొనడం జరిగింది. ఈ ప్రమాణ స్వీకారానికి పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టినందుకు అందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ దొరల పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గర పడ్డాయి. ఒక్క వ్యక్తికి ఇస్తేనే ఇంత హంగామం ఉన్నది. అటువంటి వ్యక్తులు 10 మంది తయారైతే ఈ 5 పిట్టలను రాలగొట్టడానికి 5 క్షణాలు పట్టది. కాబట్టి 5 పిట్టలను రాలగొట్టడానికి 5 క్షణాలు పట్టది. కాబట్టి బిడ్డ, మీకు ఈ దొరల పాలనకు చరమగీతం పడే రోజులు దగ్గర పడ్డాయి. మేము మా కాంగ్రెస్ పార్టీ తరఫున హెచ్చరిస్తున్నాం. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్! ఈరోజు కాంగ్రెస్ పార్టీ మరి ఈసీసీ అధ్యక్షునిగా, టీపీసీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారోత్సవానికి రావడం జరిగింది. మరి ఇంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి తను పీసీసీ ఉన్నప్పటి ప్రభావం ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిది కూడా అదే విధంగా కనిపిస్తుంది. సాయశక్తుల మేము రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి మేము సుఖముఖంగా ఉన్నాము. అదేవిధంగా ఆది సినన్న నాయకత్వం పొన్నం ప్రభాకర్ అన్న గారి ఆధ్వర్యంలో మేము రానున్న రోజుల్లో శక్తి వంచన లేకుండా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలుపుచున్నాము. జై కాంగ్రెస్! జై కాంగ్రెస్!